బడ్జెట్ ఫెడ్ ముందు అప్రమత్తత ఈ వారము కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి ఏదైతే మనకు అదానికి సంబంధించినటువంటిది ఎడన్బర్గ్ చేసినటువంటి క్వశ్చన్లకు ఇప్పటి వరకు ఆన్సర్ ఇవ్వలేదు. దాని ప్రభావం కూడా షేర్ల మీద చూపే అవకాశం ఉంది. ఇక అంచనాను గమనించుకున్నట్లయితే సెన్సెక్స్ 58,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించే అవకాశం ఉంది. అదేవిధంగా రీకర్వ్ వస్తే 59,661 మధ్యనే కదలాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి 1న వెలువడుతున్న సాధారణ బడ్జెట్కు కీలకం కానుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మనం గమనించుకున్నట్లయితే కొంత స్తబ్దతగా ఉండే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ కాబట్టి. ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పసిడిలో లాభాల స్వీకరణ, ఇంకా మనకు ఇవి ఆ ప్రపంచ అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా ఎన్ఎస్ఈ ఉంది. ఇక మనకు ముఖ్యంగా ఎల్ఎన్టీ, టెక్ మహీంద్ర, బీపీసీఎల్, గెయిల్, లారస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్, అదేగా పిఎన్బి, ఆర్ఈఎల్, బజాజ్ హోల్డింగ్, సిఎస్బి బ్యాంక్, ఎల్ఎన్టీ ఫుడ్, దర్పుల్ షుగర్, అదే ద్వారకాపుర్ షుగర్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐఎఫ్ఎల్, ఎంఆర్పిఎఫ్ ఇవి ఈరోజు రిజల్ట్స్ను ప్రకటించబోతుంది. నమస్తే. ఈ వారం అంతా కూడా ఒడిదుడుకు ఉండే అవకాశం. కీలక మద్దతు స్థాయిలు కనుక గమనించుకుంటే నిఫ్టీ 17,300, 17,900 మధ్యనే కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మనం ఇంతటితో విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.